నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ టాపిక్ ఈ ఎపిసోడ్లో మార్కెట్లు పడిపోవటానికి కారణాలు ఏంటివి, క్రాష్ అయిపోయింది అంటారు. ఆ క్రాష్ అవ్వడానికి కారణాలు అయిన తర్వాత మనం ఏం చేయాలి. క్రాష్ ఉదాహరణకి ఎక్కువ శాతం ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వస్తుంది, గ్యాప్ డౌన్ తోటి మార్కెట్ ఓపెన్ అయిపోతుంది, తర్వాత మనకి తెలుస్తుంది పడ్డ తర్వాత ఇలా జరుగుతుంది అని. ఎగ్జాంపుల్ లేటెస్ట్గా అంటే రష్యా ఉక్రెయిన్ వార్, మళ్ళీ చైనా తైవాన్, మనకి జియో పొలిటికల్ వార్ అంటారు. బోర్డర్లో ఏవైతే వార్ ఉంటుందో, వాళ్ళు బోర్డర్ వాళ్ళు అంటే వేరే చైనా వాళ్ళు మన ఇండియా బోర్డర్లోకి వచ్చిర్రు, చొచ్చుకొచ్చిర్రు అనగానే మార్కెట్ క్రాష్. మళ్ళీ మన వాళ్ళు తిప్పికొట్టిర్రు అనగానే మళ్ళీ మార్కెట్ మామూలు అవుతుంది. అంటే ఈ క్రాష్ ఏదైతే పదం ఉందో, అంటే మార్కెట్లు ఫాలో అవ్వటం అన్నమాట. ఈ క్రాష్ అయినప్పుడు మనం ఏం చేయాలి, అవి ఎలా అనేది తెలియదు మనకి. ఎందుకు అంటుందంటే అవి అయిపోయిన తర్వాతనే మనకు వస్తుంది న్యూస్. రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతుంది, జరగబోతుంది, అది వాళ్ళ బార్డర్లో ఎప్పుడైతే జరుగుతుందో ఆ ఎంటర్ అయిపోగానే వరల్డ్ మార్కెట్లు ఏవైతే ఉన్నాయో ఆ వరల్డ్ మార్కెట్లు జనరల్గా ఎఫ్ఐఐలు ఉంటారు, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, వాళ్ళు మొత్తం సెల్లింగ్లోకి వెళ్ళిపోద్ది. అంటే మార్కెట్ ఏమవుతుంది, షేర్లన్నీ పడిపోవటం మొదలు పెడతాయి. తర్వాత ఎందుకు వాళ్ళు అమ్మడం జరిగింది అంటే అప్పుడు న్యూస్ వస్తుంది. ఏమని, రష్యా ఉక్రెయిన్ వార్ అనో, లేకపోతే జియో పొలిటికల్ వార్ అంటారు సింపుల్గా, చైనా తైవాన్ అనో, ఏదో ఒక పేరు చెప్పి పడిపోవటం. తర్వాత ఏమవుతుంది, మళ్ళీ చర్చలు అవుతున్నాయని, లేకపోతే ఏం లేదు వీళ్ళు తిప్పికొట్టిరను, అలాంటప్పుడు మళ్ళీ మార్కెట్లు పెరగటం మొదలు పెడతాయి. అదొక రీజన్. ఇక తర్వాత ఈ పాలసీలు ఉంటాయి, గవర్నమెంట్ పాలసీలు. ఈ గవర్నమెంట్ పాలసీలు ఎగ్జాంపుల్ జీఎస్టీ పెంచడం, లేదు డ్యూటీలు పెంచడం, లేదు పాలసీలు బెనిఫిట్ కూడా ఉంటాయి. ఉదాహరణకి మనకాడ ఎక్కువ రేట్లు ధరలు పెరిగిపోతాయి తినేవి తాగేవి, వెంబటే గవర్నమెంటు ఇంపోర్ట్ డ్యూటీలు తగ్గిస్తామంటారు పాలసీ అనగానే ఇంపోర్టర్స్ ఇంపోర్ట్ చేసుకుంటారు, అప్పుడు మార్కెట్లో సప్లై అవుతుంది. అంటే ఏంది, ఆ పాలసీస్ తోటి ఒకటి మార్కెట్లో ఎక్కువ శాతం ట్యాక్సులు పెంచిర్రు అన్నప్పుడు కానీ, డ్యూటీస్ పెంచినప్పుడు ఆ కంపెనీలను బట్టి ఆ ప్రొడక్ట్ కానీ ఆ సర్వీసెస్ కానీ ఏదైతే రిలేటెడ్ ఉంటాయో ఆ కంపెనీలు ఫాలో అవుతాయి. ఇక తర్వాత ఇప్పుడు యుఎస్ మార్కెట్లు ఉన్నాయి, యూరోప్ మార్కెట్లు, ఏషియన్ మార్కెట్లు. ఏషియన్ మార్కెట్లు చైనాని ఫాలో అవుతాయి, చైనా ఎకానమీని బట్టి ఏషియన్ మార్కెట్లు పెరగటమా తగ్గటం. యుఎస్ మార్కెట్లు మాత్రం మెయిన్, యుఎస్ మార్కెట్లు కనుక పెరగతితే ఏషియన్ మార్కెట్లు పెరుగుతాయి, ఏషియన్ మార్కెట్లు పెరిగితే మన మార్కెట్లు పెరుగుతాయి, మన మార్కెట్లు పెరిగితే మళ్ళీ యూరోప్ మార్కెట్లు, యూరోప్ మార్కెట్లను బట్టి మళ్ళీ యుఎస్ మార్కెట్లు, సైకిల్ అన్నమాట. ఇట్లా అంటే యుఎస్, ఏషియన్, యూరోపు, మనం ఇండియా, అంటే ఏషియన్ కాగానే ఇండియా. ఒకవేళ ఏదైనా అక్కడ యుఎస్లో ఏదైనా జరిగింది, ఎలక్షన్స్ వచ్చినాయి ఎగ్జాంపుల్, లేదు వడ్డీ రేట్లు పెంచుతున్నామని, ఇన్ఫ్లేషన్ పెరిగిందని ఏదో ఒక రీజన్ చెప్పినప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ మార్కెట్ ఫాలో అవటం జరుగుతుంది. ఇక తర్వాత అమెరికాలో వడ్డీ రేట్లు ఉంటుంది, మనకైతేనో క్రెడిట్ పాలసీ అంటారు. అంటే అమెరికాలో వడ్డీ రేట్లు పెంచినప్పుడు మన ఇండియాలో కూడా వడ్డీ రేట్లు పెంచాలి. మనం పెంచకపోతే ఆటోమేటిక్గా ఏవైతే ఎఫ్ఐఐలు ఫండ్స్ ఉంటాయో వాటిని ఎఫ్ఐఐలు ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్సు, ఎఫ్పిఐ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్సు, వాళ్ళు ఏం చేస్తారు, వడ్డీ ఎక్కడ ఎక్కువ ఉంది అంటే వాళ్ళకి రిటర్న్స్ కావాలి, వాళ్ళు ఎక్కడైతే పెట్టుబడి పెడతారో వాళ్ళకి రిటర్న్స్ ఉంటేనే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, లేకపోతే వెనక్కి వెళ్ళిపోతారు. అంటే ఏంది, అమెరికాలో వడ్డీ రేట్లు పెరుగుతుంది అనగానే ఇండియాలో మనం పెంచకపోతే మన దగ్గర ఏవైతే ఫారెక్స్ అంటారు, ఫారెక్స్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్లు, అవి తగ్గిపోతాయి. అందుకని అటువంటి అప్పుడు కూడా ఆ టైంలో మార్కెట్లు ఉంటాయి. ఇక నెక్స్ట్ ఎలక్షన్స్, ఈ అమెరికాలో 4 ఏళ్ళకు ఒకసారి ఉంటుంది, మనకి 5 ఏళ్ళకు ఒకసారి ఉంటుంది. ఈ ఎలక్షన్స్ టైంలో ఒకసారి ఈయన వస్తాడని ఆ పార్టీ వస్తుంది, ఈ పార్టీ వస్తుంది అని అంటారు. కానీ ఏ పార్టీ వచ్చినా తర్వాత మార్కెట్ పెరుగుతుంది. ఎందుకు అంటే ఆ టైంలో మార్కెట్ ఫాలో అవుతుంది. సపోజు వాళ్ళు అనుకున్న పార్టీ కాకుండా ఇంకో పార్టీ గెలిచినా వాళ్ళు కూడా ఎకానమీకి సపోర్టుగా, షేర్ మార్కెట్ సపోర్ట్గా ఇంప్లిమెంటేషన్స్ కానీ అవన్నీ చేయటం జరుగుతుంది. అందుకని మళ్ళీ ఏమవుతుంది, తర్వాత 4 ఏళ్ళు అమెరికా అయితే 4 ఏళ్ళు, ఇండియాలో అయితే ఒక 5 ఏళ్ళు ఆ టైంలో. కానీ మార్కెట్ టైము ఎలక్షన్స్ టైంలో మాత్రం మార్కెట్ అప్ అండ్ డౌన్లు అయ్యే అవకాశం, ఆ టైంలో ఫాలో అవుతుంది మార్కెట్.
ఈ ఫాల్ అన్నటం అంటే పడిపోవటం. క్రాష్ అంటే ఏంటంటే స్కాములు జరుగుతాయి, భూములు ఉంటాయి, అప్పుడు క్రాష్ అయిపోద్ది అంటారు. స్కామ్ అంటే ఏంది? ఉదాహరణకి 1992లో అర్షాద్ మెహతా స్కామ్ జరిగింది, 1996లో భూమి వచ్చింది. స్కామ్ అంటే కావాలని మోసం చేయటం, భూమి అంటే ఆర్టిఫిషియల్గా దాన్ని పెంచటం. మళ్ళీ 2001 స్కామ్, కేతన్ పరేఖ్. మళ్ళీ 2008 జనవరి భూమ్. 1996లో భూమి ఏంటిది? ఆక్వా, గ్రానైట్స్, ఫైనాన్స్ కంపెనీలు. 2001 కేతన్ పరేఖ్ స్కామ్ ఏంటిది? మోసం. 1992 హర్షద్ మెహతా స్కామ్ ఏంది? మోసం. అప్పుడు ఒక టైప్ మోసం, 2001 ఇంకో టైప్ మోసం. అతను కేతన్ పరేఖ్ అనే అతను హర్షద్ మెహతా మాన్యువల్గా చేస్తే, ఇతను Y2K అయిపోయింది. 2000 సిస్టమ్స్ అన్నీ పనిచేస్తున్నాయి, జీరో లేవు. 2000 ఎప్పుడైతే మనకి చూపించిందో స్కాము సిస్టంలో చేయటం జరిగింది. కేతన్ పరేఖ్ స్కామ్ అంటారు 2001లో. ఇంకొకటి, వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూలిపోయింది 2001 సెప్టెంబర్ 11. అప్పుడు కూడా క్రాష్, అంటే మార్కెట్ ఫాల్ అయిపోయింది. క్రాష్ ఫాల్, క్రాష్ అంటే ఏంది? ఈ కేతన్ పరేఖ్ స్కామ్ చేసిండు, మార్కెట్ క్రాష్. 2008 రియల్ ఎస్టేట్, అమెరికాలో ఏదైతే రియల్ ఎస్టేట్ స్కామ్ జరిగిందో దాంతో మార్కెట్స్ 2008లో ఫాల్ అవటం జరిగింది. మళ్ళీ 2009లో సత్యం కంప్యూటర్ స్కామ్ జరిగింది. అంటే స్కామ్ అంటే మోసం, భూమి అంటే ఆర్టిఫిషియల్గా తీసుకుపోవటం. మళ్ళీ ఏదైతే ఆల్ టైమ్ హైక్ పోయింది మొన్న లాస్ట్ ఇయర్ అక్టోబర్లో, మళ్ళీ ఆ నుంచి మార్కెట్లు ఫాల్ అయిపోయింది. కరోనా ఆ టైంలో మార్కెట్లు ఫాల్ అయిపోయినాయి. మార్చి 22వ తారీఖు 1 డే లాక్డౌన్ పెట్టారు. ఆ టైంలో మొత్తం తెల్లారి పొద్దున్నే 12, 13, 14, 15 ఏళ్ల కిందటి రేట్లు వచ్చేసినాయి. అంటే ఏంది? ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే కరోనాకి లాక్డౌన్ పెడతారు. వరల్డ్ ఎకానమీ ఒకానమీ పోయింది, రోడ్ల మీద ఎవరు తిరగట్లేదు, అంటే ఫ్యాక్టరీస్ నడవట్లేదు, ఎంప్లాయీస్ పని చేయట్లేదు, అందరు ఇంటికే పరిమితమైనరు. మార్కెట్ కొలాప్స్, మార్కెట్ క్రాష్, మార్కెట్ ఫాల్, ఇది అన్నమాట పదాలు. అంటే జనరల్గా అన్నీ కొంచెం ఒక్కొక్క దానికి అదే అర్థంతో అవి జరుగుతాయి. అది అయిపోయిన తర్వాత ఎలక్షన్స్ అనుకోండి, ఇన్ఫ్లేషన్ ఎప్పుడైతే కరోనా తర్వాత, ఇప్పుడు ప్రజెంటు మెయిన్ ప్రాబ్లం ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం. మనం ఏదైతే తినేవి తాగేవి వస్తువులు ఉన్నాయో అవన్నీ ఏవైతే ఉన్నాయో ధరలు పెరగటం, ఆ ధరలు పెరిగేటప్పటికి ఇన్ఫ్లేషన్ పెరగటం, ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు వడ్డీ రేట్లు పెంచటం, వడ్డీ రేట్లు పెంచిన తర్వాత ఎకానమీకి కొంచెం అంటే స్లో డౌన్ అవటం, జీడిపి ఏదైతే ఉందో అది కూడా స్లో డౌన్ అవటం. జీడిపి స్లో డౌన్ అవటం వల్ల అంటే ఏంటంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతాయి, ఇంపోర్ట్స్ పెరిగిపోతాయి. రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల ఇంపోర్ట్స్ కావాలి, ఎక్స్పోర్ట్ చేయలేము, ఇట్లాంటి న్యూస్ అన్నిటి వచ్చినప్పుడు ఫాల్ అవుతుంది మార్కెట్. ఇక మన పని ఏంటిది? ప్రతి ఫాల్కి ఒక అవకాశం ఇచ్చినట్టే, ప్రతి ఫాల్ కానీ ప్రతి క్రాష్లో కానీ ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉంటారో, వాల్యూ ఉన్నటువంటివి, ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్నటువంటివి, మంచి కంపెనీలు గ్రూప్ వైజ్ టాటా కానీ, బిర్లా కానీ, రిలయన్స్ కానీ, ఆదాని కానీ, సుందరం కానీ, టీవీఎస్ కానీ, ఏవైతే గ్రూప్ కంపెనీలు ప్రొడక్ట్ మంచిగా ఉన్నటువంటి కంపెనీలు, ఆల్రెడీ ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు బాగా ఉన్న కంపెనీలు కనుక అవి కనుక కొనుక్కుంటే మళ్ళీ బౌన్స్ బ్యాక్ ఈజీగా అవుతాయి అన్నమాట. అంటే ఏంది? ఫాల్ అయినప్పుడు అన్నీ కూడా ఫాల్ అవుతాయి. సునామీ వచ్చింది, మొత్తం పోయింది, మళ్ళీ ఏమవుతుంది? మీకు ఎప్పుడైనా కానీ ఒకప్పుడు అంటే ఇప్పుడంటే దివిసీమ అనేది ఒకప్పుడు, ఈ దివిసీమలో ఎప్పుడు మునిగిపోయింది మునిగిపోయింది అంటారు. ఇప్పుడంటే దానికంటే పెద్ద పెద్దవి వచ్చినాక దివిసీమ లేదు. ఈ దివిసీమలు అనేది ఏం చెప్తారు? పోయింది అంటారు. మళ్ళీ తర్వాత ఏం చెప్తారు తెలుసా? ఈ దివిసీమ కొట్టుకుపోలేదు, ఈ పొలాలన్నిటి మీద ల్యాండ్ మీద మ్యాట్ వేస్తుంది అన్నమాట. అంటే మెత్తటి మట్టి మ్యాట్ వేస్తుంది. అంటే ఈల్డు తర్వాత ఒక బస్తా పండేది 2 బస్తాలు పండుద్ది. అంటే ఏంది? గ్రోత్ ఎక్కువ వస్తుంది. అంటే ఏంది? సారం పెరుగుతుంది పొలాల్లో. అందుకని దివిసీమ వచ్చినప్పుడు కొట్టుకుపోయింది అంటారు, తర్వాత మళ్ళీ చాలా గ్రోత్ వచ్చిందని చెప్తారు అన్నమాట. అంటే ఏంది? ప్రతి ఫాల్ కూడా మీకు అవకాశం. మంచి కంపెనీలు తగ్గిపోతాయి, మంచి కంపెనీలు తగ్గిపోయినప్పుడు మళ్ళీ కనుక కొనుక్కుంటే మీకు ఉంటుంది. ఇది సింపుల్గా మార్కెట్ పడిపోయినప్పుడు మనం ఏం చేయాలి అనే దాని మీద ఇన్ఫర్మేషన్. ఇది మీకు ఒక ఎడ్యుకేషన్ నాలెడ్జ్ పర్పస్, అవేర్నెస్ పర్పస్ మాత్రమే. తర్వాత మీరు మన సుమన్ టీవీ సబ్స్క్రైబ్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.